మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ కిలాడి బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఇప్పుడు పూర్తి చేసుకుంది. సినిమా 7వ రోజు మరోసారి డీసెంట్ గా హోల్డ్ చేసినప్పటికీ కూడా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇది సరిపోదనే చెప్పాలి. సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 40 లక్షల నుండి 45 లక్షల రేంజ్ వసూలను సొంతం చేసుకుంటుంది అనుకోగా 42 లక్షల దాకా షేర్ ను సినిమా 7వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక మొదటి వారానికి గాను సినిమా సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 3.79 కోట్లు, సీడెడ్ లో 1.67 కోట్లు, వైజాగ్ లో 1.42 కోట్లు, ఈస్ట్ లో 74 లక్షలు, వెస్ట్ లో 61 లక్ష, గుంటూరు లో 1.03 కోట్లు, కృష్ణాలో 57 లక్షలు, నెల్లూరులో 50 లక్షల షేర్ ను సాధించిన ఈ సినిమా టోటల్ తెలుగు రాష్ట్రాలలో 10.33 కోట్ల షేర్ ను 17.52 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 81 లక్షలు, ఓవర్సీస్ లో 47 లక్షలు, హిందీలో 63 లక్షల షేర్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 12.24 కోట్ల షేర్ ను 21.80 కోట్ల గ్రాస్ ను అందుకుంది. సినిమా టోటల్ బిజినెస్ 22.80 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కోసం 23.5 కోట్ల దాకా కలెక్షన్ సాధించాల్సిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వారం కాకుండా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 11.26 కోట్ల షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర 2వ వారంలో సినిమా ఎంత వరకు కలెక్షన్ తో ఈ బిజినెస్ ను రాబట్టగలుగుతుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.